పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ అమ్మా ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే మరీ అంటే తెలిసి తెలియకను పడుకునే చాప కానివ్వండి లేదా ఏదైతే బెడ్షీట్ ఉంటుందో అది చినిగిపోయి ఉంటుంది సరే ఇప్పుడు మళ్ళీ పోతుంది ఎందుకు కొండము దీని మీద అడ్జస్ట్ అయిపోవచ్చు దానిపైన పడుకుంటూ ఉంటారు అది ఎంత మట్టుకు కరెక్ట్ అమ్మా చినిగిన బట్టలు వేసుకోవటం కానీ చినిగిన దుప్పట్లు కప్పుకోవటం కానీ చినిగిన చేపలు వేసుకోవటం కానీ అది దరిద్రానికి హేతువే అది అట్లాంటివి వాడకూడదు అని చెప్తారు నువ్వు చెప్పావు మరి నా దగ్గర ఇదే ఉంది నేను కొనుక్కోలేను నువ్వు ఇస్తావా అని నా కామెంట్లో పెడతారు కరెక్టే నీకు కాదంటలేదు ఒక్కసారి పరిస్థితులు ఉండొచ్చు పరిస్థితులు ఉండొచ్చు అయితే అప్పుడు ఏం చేయాలి అంటే అదేదో కుట్టుకొని వేసుకోండి కొనుక్కునే పరిస్థితి లేదు సూదైతే ఉంటుంది కదా అది కుట్టుకొని వేసుకోండి సాధ్యమైనంత వరకు అటువంటి వాడకపోవటం ఉత్తమం రెండోది కుట్టుకోవాలా కుట్టుకున్నవే వేసుకోవాలా కుట్టుకోకుండా వేసుకుంటే ఏమైంది అంటే ఒకటి ఆలోచించండి ఇంత చిరుగుంది ఇంత చిరుగు కాస్త కప్పుకుంటావు ఏ కాలికో పట్టుకుంది అది కాస్త ఇంత పెద్దది అవుతుంది అవుతుందా కరెక్ట్ ఇప్పుడు చేప ఉంది చాప చిరిగింది పడుకున్నావు పడుకున్న తర్వాత ఏ కాలో తగిలింది అవేవో రెండు పీచులు బయటకు వస్తున్నాయో కాస్తే ఇరవై పీచులు బయటకు వస్తాయి ఆ పుల్లలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఇరవై బయటకు వస్తాయి అట్లా కాకుండా మొట్టమొదటే దానికి ఏదో చిన్న మరమ్మత్తు చేసుకున్నాం అనుకోండి అంటే ఎట్లా కుట్టుకోవటమో ఏదో ఒకటి దానికి ఏర్పాటు అది చేసుకుంటే అది వేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేకపోతే తప్పులేదమ్మా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అందరూ ఒక రకంగా ఉండాలని లేదమ్మా మన చేతి వేళ్ళు అన్నీ ఒక రకంగా ఉన్నాయా లేదు ఇప్పుడు కూడా పగలే ఉంటుందా వెలుగుంటోందా రాత్రి అనే చీకటి అనేటటువంటిది వస్తుంది కదా మళ్ళా తెల్లవారి పగలనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అమావాస రోజులు ఉండవు పున్నమ రోజులు వస్తాయి అయితే కుదిరితే కొనుక్కోండి లేకపోతే గనక కుట్టుకొని వేసుకోవచ్చు అదే తప్పే లేదు